మేము భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలతో యాత్రలు చేయు విధానంతో పాటు ఆయా క్షేత్రాలు చేరు విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచటానికి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ యాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి గతంలో ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ ద్వారా ఫేస్బుక్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో పంచభూత లింగాలు గురించి తెలియచేస్తున్నాము దక్షిణ భారతదేశంలో భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అను పంచభూతాలను సూచించు ఐదు పంచభూత క్షేత్రాలు కాంచీపురం లేదా కంచి పృథ్వీలింగం ఏకాంబేశ్వర తిరువనైకావల్ జలలింగం జంబుకేశ్వర్ చిదంబరం ఆకాశలింగం నటరాజర్ తిరువన్నామలై అగ్నిలింగం అరుణాచలేశ్వర మరియు శ్రీకాళహస్తి వాయులింగం శ్రీకాళహస్తీశ్వర్ పంచభూత క్షేత్రాలు పురాణకథనం ప్రకారం స్వయంభూ ఆలయాలు పంచభూతమూర్తి అయిన శివుడు పంచభూత శివక్షేత్రములందు ఆయా నామాలతో కొలువబడుతున్నాడు జీవరాశికి ఆధారం పంచభూతాలు భూమి ఆకాశం నీరు నిప్పు మరియు గాలి జీవి మరణించిన పిమ్మట శరీరంలోని పంచమూలకాలు సృష్టిలోని పంచభూతాలలో కలసిపోయి ఆత్మ పరమాత్మ అయిన శివసన్నిధి చేరుతుందన్నది సుస్పష్టం పంచభూతలింగాలలో ఈ ఐదు పుణ్యక్షేత్రాల్లో పృథ్వీ జల ఆకాశ అగ్నిలింగాలు తమిళనాడులో వాయులింగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి పురాణ కథనములందు పంచభూత లింగదర్శనం పాపాలను తొలగిస్తుందని ఆత్మశివుడిని చేరుతుందని నమ్ముతారు పృథ్వీలింగం తమిళనాడు రాష్ట్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలో ఉంది పృథ్విలింగాన్ని ఏకాంబరేశ్వర స్వామిగా కొలుస్తారు పురాణ కథనం ప్రకారం పార్వతి కామాక్షి రూపంలో వేగవతి నది వద్దనున్న మామిడి చెట్టు క్రింద మట్టితో పృథ్విలింగం చేసి శివుణ్ణి పూజించి మెప్పించగా శివుడు సంతోషించి నిజరూపంతో ఆమెను వివాహం చేసుకొన్నాడు కామాక్షిరూపంలో ఉన్న పార్వతి శివలింగమును కౌగులించుకుని ఉండుటవల్ల శివలింగంపై పార్వతి గాజులు మరియు మెడలో ఆభరణముల గుర్తులు ఏర్పడినవి ఈ గుర్తులు లింగంపై చూడవచ్చు జలలింగం తమిళనాడులోని తిరుచురాపల్లి సమీపంలోని తిరువనకవాల్ అనే గ్రామంలో శ్రీరంగం ద్వీపనందు జంబుకేశ్వర ఆలయంలో ఉంది పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి శివుడు ఆజ్ఞప్రకారం పార్వతి కైలాసం వదలి భూలోకంలో జంబూద్వీపంలో కావేరీ నది ఒడ్డున తిరువైకల్ వద్ద అఖిలాండేశ్వరి రూపంలో నివాసం ఏర్పరుచుకుని తనశక్తితో నదిలోని మట్టితో శివలింగం తయారుచేసి అర్చించిందని శివుడు ప్రత్యక్షమై పశ్చిమముఖంగా నిల్చోని తూర్పుముఖంగా ఉన్న అఖిలాండేశ్వరికి శివగానం రూపంలో ఉపదేశం ఉపదేశమిచ్చాడని పార్వతీదేవి లింగరూపంలోని శివుడినందు ఐక్యమైందని కథనం శివలింగం పానపట్టం నుండి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది లింగం పానపట్టంపై కప్పిన వస్త్రాన్ని తరువాత తీసిపిండితే వస్త్రం నుండి నీరు వస్తుంది ఇంతకన్నా స్వామిమహిమకు నిదర్శనం ఏమి అవసరం ఆలయ ప్రాంగణంలో కల జంబువృక్షంపై కథనం ప్రకారం శంభుడు అనే ఋషిశివుని ప్రసన్నం చేసుకోవడానికి చేసి ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొన్నాడు శంకరుడు అంగీకరించి లింగ రూపంలో వెలుస్తానని శంభుడు జంబువృక్ష రూపంలో తనను పూజిస్తావని చెప్పి అంతర్ధానం అయ్యాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడని భక్తులు నమ్ముతారు ఆ విధంగా శంభునికి మోక్షం లభించింది ఆకాశలింగ రూపంలో జ్ఞానం ప్రసాదించే నటరాజస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రం చిదంబరం అని పిలువబడు చిత్తంబలం నందున్నది చిదంబర మహత్యం పురాణం నందు వ్రాయబడిన నటరాజస్వామి ఆలయకథనం ప్రకారం శివుడు నృత్యకారుడిగా అందమైన యువతిగా మోహిని రూపంలోని మహావిష్ణువుతో అడవినందు ఋషులను కలిశాడు మోహిని రూపంలోని విష్ణువు ఋషులలో కామంపై ఆసక్తిని ప్రేరేపించగా శివుడు ఋషుల భార్యలకు తాండవ నృత్యంతో ఆసక్తి కలిగించాడు ఋషులు తమ శారీరక దుర్బలత గ్రహించారు పతంజలి మరియు వ్యాఘ్రపాద అను ఋషులు శివుని తాండవ నృత్యం చిదంబరం అడవిలో మరల చూడాలని శివలింగాన్ని అర్చించి తపస్సు చేశారు శివుడు చిదంబరంలో వారికి దర్శనమిచ్చి నృత్యం చేశాడు తమిళ స్థల పురాణంలో నటరాజ ఆలయం ఈ ప్రకారం ప్రారంభించబడినట్లు తెలియచేయబడింది మరోకథనం ప్రకారం తిల్లైవనంలో ఋషులు మంత్రశాస్త్ర ప్రాముఖ్యత నమ్మి క్రతువులు చేసి మంత్రాలతో దైవాన్ని నియంత్రించవచ్చని భావించారు శివుడు భిక్షుకునిగా మోహిని రూపంలోని విష్ణువుతో తిరుగుతుండగా ఋషులు వారి భార్యలు ఇరువురి వర్చస్సుకు ముగ్ధులయ్యారు ఋషులు తమ భార్యలు తమను విస్మరించడంతో కోపించి శివుడు మోహినిపై మంత్రశక్తితో పాములను పులిని మూయాలకనను రాక్షసుడిని సృష్టించి పంపగా పాములను మెడ నడుముకు పులిని చంపి చర్మం నడుము చుట్టూ ధరించి చిరునవ్వుతో రాక్షసుని నడుంపై కాలువేసి నొక్కి తాండవం చేస్తూ నిజరూపం ప్రదర్శించాడు ఆ రూపమే ప్రస్తుత నటరాజ రూపం చిదంబరం ఆలయంలో ఆకాశలింగ దర్శనం రహస్యం ఆకాశం వలె అంతాశూమ్యం ఆలయంలో నటరాజస్వామి మరియు సహచరిని శివకామసుందరి అమ్మవార్ల విగ్రహ దర్శనం మాత్రముంటుంది ఇంతటి విశిష్టత కలది చిదంబర నటరాజస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరువణామలైనందున్న అగ్నిలింగం అగ్నితత్వానికి ప్రతీక అరుణాచలం భూమిపై ఉన్న క్షేత్రాల్లో పురాతనమైనదని సమస్త భూమండలానికి హృదయం వంటిదనీ స్మరణ మాత్రమునే ముక్తినొసగు క్షేత్రమని ప్రసిద్ధి అరుణాచల శిఖరాగ్రంపై శివుడు అగ్నిశిఖవలే ఆవిర్భవించి తేజోలింగ స్వరూపుడైనాడు ఇక్కడి ప్రధాన దైవాలు అరుణాచలేశ్వరుడు మరియు ఉన్నమలై నాయగి దేవి అభిదకుచాంబ లేదా ఉన్నమలై ఎమ్మన్ అరుణాచలేశ్వరి అరుణాచల చరిత్ర అరుణాచల శివలింగం వలె అంతులేనిది అరుణాచలేశ్వరుడిని స్థుతించడానికి ఎన్ని వివరణలు ఇచ్చినా సరిపోదు కథనం ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఆధిపత్యముకై వాగ్వివాదం జరిగినప్పుడు శివుడు అగ్నిలింగ రూపంలో దర్శనమిచ్చ్యాది లేక అంత్యస్థానం కనుగొన్నవారు ఆధిపత్యానికి అర్హులని పేర్కొన్నాడు బ్రహ్మ అగ్రభాగానికి హంసరూపంలో విష్ణువు వరాహ రూపంలో అంత్యస్థానంకు పయనమయ్యారు తిరిగి వచ్చిన విష్ణువు మూలం తెలుసుకోలేకపోయానని అసహాయత వెల్లడించాడు తాను స్తంభం అగ్రభాగం కనుగొనినట్లు చెప్పి మొగలి కేతకి పుష్పంచే సాక్ష్యమిప్పించాడు శివుడు బ్రహ్మ అసత్యం చెప్పినట్లు కనుగుని క్రతువులందు పూజలందు బ్రహ్మకు ప్రాతినిధ్యం లేకుండునట్లు మొగలి పూజకు అనర్హమైనది అని శాపం ఇచ్చాడు ఈ కారణంగానే మొగలి పువ్వు ఒక్క శివరాత్రి నాడే శివార్చనకు ఉపయోగిస్తారు విష్ణువుకు ఆన్ని పూజలు క్రతువులు అందుకును వరం ఇచ్చాడు ఆ మహాలింగమే అరుణాచల అగ్నిలింగం వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరలింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉంది శ్రీకాళహస్తి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురాణకథ ప్రకారం సృష్టి ప్రారంభంలో వాయుదేవుడు శివుని కర్పూరలింగంగా పూజిస్తూ తపస్సు చేశాడు వాయువు తపస్సుకు శివుడు ప్రసన్నుడై వాయువు స్థిరంగా ఉండటం వల్ల జీవరాశికి ఇబ్బంది కలుగుచున్నదని వాయుదేవుని భక్తికి మెచ్చి మూడు వరాలు కోరుకొమ్మన్నాడు వాయువు అన్ని చోట్లా తాను వ్యాపించవలెనని ప్రతిజీవిలోనూ తాను నిలిచి తన ద్వారా జీవాత్మ పరమాత్మను చేరవలెనని తాను పూజించిన లింగం కర్పూరలింగంగా ప్రసిద్ధి చెందవలెనని కోరాడు శివుడు అనుగ్రహించి గాలి ప్రపంచమంతటా వ్యాపించి జీవరాశులలో గాలి ప్రాణం రూపంలో పంచభూత ధాతువులలో ఒకటిగా ఉండి చివరి శ్వాస సమయంలో గాలి నిలిచిపోయి జీవాత్మ పరమాత్మను చేరుకునేలా శివుడు వరాలు ఇచ్చాడు కర్పూరలింగాన్ని వాయులింగం అంటారు కర్పూరలింగం దేవ గరుఢ గంధర్వ కిన్నెర కింపురుష మానవులు రాక్షసులతో సహా అందరూ పూజిస్తారని అనుగ్రహించాడు శివానుగ్రహం వల్ల కాళహస్తీశ్వర లింగం వాయులింగంగా అన్నిలోకముల వారిచే పూజించబడుచున్నది శివుడు మార్కండేయునికి ఇచ్చటనే జ్ఞానం బోధించాడు శివుడు ఇచ్చట బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర రూపములలో కొలువబడుచున్నాడు శివుడు పంచభూత లింగాలుగా ఒక్కక్షేత్రంలో అవతరించుటపై స్థలపురాణమాయా కథనాల్లో విపులంగా వివరించబడింది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి షెలవు